మూడున్నర లక్షలతో స్థలం కొలి ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు ఆయనకు రెండున్నర లక్షల నాల వ్యవసాయేతర భూమి పన్ను చెల్లించాలని నోటీస్ వచ్చింది నిర్మాణ సమయంలో చెల్లిస్తానని ప్రసాద్ తిరిగితే ఇరవై వేల వరకు ఉంటుందన్నారు కానీ నోటీస్ ఇవ్వలేదు అధికారుల జాప్యం వల్ల ఇప్పుడు ఆయన రెండున్నర లక్షలు కట్టాల్సి వస్తుంది విజయవాడ శివార్లోని ఓ దుకాణ యజమానికి ఇటీవల షోకాజ్ నోటీస్ ఇచ్చారు మీ ఆధ్వర్యంలోని మూడు వందల ఎనభై ఏడు పాయింట్ రెండు చదరపడుగులు వ్యవసాయ భూమి వ్యవసాయేతరంగా మారింది చదరపడుకు పద్నాలుగు వేల చొప్పున రెండు పాయింట్ ఏడు ఒక్క లక్షలు చెల్లించాలి జరిమానాతో కలిపితే ఐదు పాయింట్ నాలుగు రెండు లక్షలు ఎందుకు విధించకూడదు ఇవ్వండి అని అందులో పేర్కొన్నారు ఖచ్చితంగా ఇదేంటంటే బిళ్ళ ఎవరైతే స్థలాలు అమ్మే వాళ్ళ మోసం కన్స్ సాధారణ ప్రజలకి ఇది తెలియదు దీంట్లో ఈ వార్త మాత్రం మంచి వార్త ఈనాడు దీన్ని ఈ విషయంలో అభినందించాలి ఇప్పుడు మనం ఫ్లాట్లు అమ్ముతున్నామని చెప్పేసి చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్లు వేస్తారు మనం అక్కడికి వెళ్తాం కొనుక్కుంటాం కొనుక్కున్న తర్వాత అది కన్వర్షన్కి పర్మిషన్ వాళ్ళు తీసుకుని అప్పుడు ఇవ్వాలి అలా కాకుండా డైరెక్ట్గా ప్లాట్ అమ్మేస్తారు మనకి తక్కువకి వస్తుంది కదా అనుకుంటాం తర్వాత ఈ సమస్య వస్తుంది ఇప్పుడు దానికి ప్లాటు అమ్మినటువంటి తోడు అంటే స్థలం అమ్మినటువంటి వాడిదే తప్పు మనదే తప్పు మన తప్పు కాదు కానీ మనకి తెలుసుకోకపోవడంతో వచ్చినటువంటి సమస్య రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు మాకు డబ్బులు వస్తే చాలన్నటువంటి కోణం ఉంటుంది అదే సందర్భంలో ఈ అమ్ముకునేటువంటి వాడికి అయ్యన్ని నేనెందుకు పెట్టుకోవాలా వాళ్ళు సావేదో వాళ్ళు చేస్తారులే అన్నట్టు బాధితులవుతోంది ఇప్పుడు కొనుక్కున్నటువంటి మధ్యతరగతి వరకు ఈ విషయం మంచి వార్త దీంట్లో ప్రభుత్వం స్పందించి సరైనటువంటి నిర్ణయం తీసుకుని ఇందులో బాధితులుగా ఎవరైతే ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళని లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది మరోవైపు ఫిలిప్పైన్స్ వైద్య విద్యార్థుల